కాబడి రికవరీ చేసిన 5 ఆటోలు ఒక బైక్ను మీడియా ముందు ప్రవేశపెట్టిన బాపట్ల పట్టణ పోలీసులు. ఈ సందర్భంగా బాపట్ల డీఎస్పీ ఆధ్వర్యంలో పట్టణ పోలీస్ స్టేషన్ నందు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. బాపట్ల డీఎస్పీ ఏ శ్రీనివాసరావు మాట్లాడుతూ, గతంలో నేర చరిత్ర కలిగిన ముద్దాయి శ్రీరామ్ చిన్న స్వగ్రామం మాచవరం అయినప్పటికీ బాపట్ల వద్ద స్టువర్టుపురంలో నివాసం ఉంటూ దొంగతనాలకు పాల్పడుతున్నారని, బాపట్ల పాత బస్టాండ్ పలు చోట్ల చోరీ కాబడిన ఆటోల యజమానులు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పట్టణ సీఐ పి కృష్ణయ్య ఆధ్వర్యంలో బృందం తనిఖీలు నిర్వహించి నిందితుణ్ణి అదుపులోకి తీసుకొని అతని వద్ద నుండి చోరీ కాబడిన ఆటోలను బైక్ను స్వాధీనం చేసుకోవడం జరిగిందని తెలిపారు. మా సిఏ గారి ఆధ్వర్యంలో, సిఏ టౌన్ సిఐ కృష్ణయ్య గారి ఆధ్వర్యంలో సింగయ్య అండ్ క్రైమ్ పార్టీ వారికి రాబడిన సమాచారం మేరకు శ్రీరామ్ చిన్న అనే అతను నేటివ్ మాచవరం మండలం పిన్నెల్లి గ్రామం, అయితే సూర్పురంలో ఉంటున్నాడు. అక్కడ అమ్మాయిని చేసుకొని ఇతను ఆటో వేసుకుంటూ ఆటో దొంగతనం చేస్తూ సుమారు 6 ఆటోలు, 2 మోటార్ సైకిల్ దొంగతనం చేయడం జరిగింది. మన దగ్గరే కాకుండా తెలంగాణలో కూడా 2 ఆటోలు దొంగతనం జరిగింది. అవి కూడా మన రికవరీ, ఒకటి స్క్రాప్, ఒకటి ఆటో రికవర్ చేయడం జరిగింది. ఇప్పుడు ఐదు ఆటోలతో పాటు ఒక మోటార్ సైకిల్ కూడా రికవర్ చేయడం జరిగింది. ఈ యొక్క మంచి కేసుని డిటెక్ట్ చేయడంలో మా సిఏ గారి ఆధ్వర్యంలో కృష్ణ సిబ్బంది చాలా సొరవ తీసుకొని పాత క్రిమినల్ని పట్టుకొని ఇవన్నీ రికవర్ చేయడం జరిగింది. చేస్తే ఎవరైనా లాక్డ్ హౌస్ ఉంటే అక్కడ కెమెరాస్ బిగిస్తాం. ఏదైనా ఊరి నుంచి ఊరికి వెళ్ళేటప్పుడు కానీ పోలీస్ తెలియజేసినా, లేకపోతే ఏదైనా వాల్యుబుల్స్ ఏదైనా పెట్టుకున్నా కూడా బీట్ ఏర్పాటు చేసి ఆ ఏరియా కొంచెం అప్రమత్తంగా ఉండేటట్టు, నేరాలు జరగకుండా అన్ని చర్యలు తీసుకుంటామని చెప్పేసి మీకు తెలియజేస్తున్నాం. మీ ద్వారా ప్రజలను అప్రమత్తం చేస్తాం, ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండి పోలీస్ సర్వీస్ ఉపయోగించుకొని ఈ నేరాల నియంత్రణలో ప్రజలు కూడా భాగస్వామ్యం కావాలని కోరుతున్నాం. థ్యాంక్ యూ.